ద నంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, రైట్? మనకు కారణాంకాల్లో ప్రధాన కారణాంకాలు సంబంధించి కావాలి. ప్రధాన కారణాంకాలు మనం కనుక్కోవాలి అని అంటే ఫస్ట్ నంబర్ రాస్తాము. నంబర్ ఏమిచ్చాడు? 6 పవర్ 10, 7 పవర్ 17, 11 పవర్ 27. ఇది నాకు ఇచ్చిన సంఖ్య. ఫస్ట్ థింగ్ మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఈ సంఖ్యలో బేస్ వాల్యూలు, బేస్, ఇది బేస్ వాల్యూలు 6, 7, 11, ఇవన్నీ బేస్ వాల్యూలు. బేస్ వాల్యూలు అన్నీ ప్రధాన సంఖ్యలో ఉన్నాయో లేదో మనం చూడాలి. ప్రధాన సంఖ్యలో లేకపోతే దాన్ని ప్రధాన సంఖ్యలోకి మార్చాలి. 6 అనేది సంయుక్త సంఖ్య కాబట్టి 6ని నేను 2 × 3గా రాస్తే 2 పవర్ 10 × 3 పవర్ 10 × 7 పవర్ 17 × 11 పవర్ 27. ఏదైనా సహజ సంఖ్యలను మనము ప్రధాన సంఖ్యల పవర్లుగా రాసుకోవాలి. ఏవైనా సహజ సంఖ్యను ప్రధాన సంఖ్యల పవర్లుగా రాసుకోవాలి. మనకు ఏ కారణాంకాలు కావాలి అని అన్నాడు? క్వశ్చన్ ఒకసారి చదవండి. ప్రధాన కారణాంకాలు కావాలి అని అన్నాడు. ప్రధాన కారణాంకాలు ఎలా కనుక్కుంటాము? ప్రధాన కారణాంకాలు కావాలి అని అనుకుంటే 2 పవర్ 10కి కాన్సెప్ట్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 2 పవర్ 0, 2 పవర్ 2 అండ్ సో ఆన్ అప్ టు 2 పవర్ 10, 3 పవర్ 0, 3 పవర్ 1, 3 పవర్ 2 అండ్ సో ఆన్ అప్ టు 3 పవర్ 10, 7 పవర్ 0, 7 పవర్ 1 అండ్ సో ఆన్ అప్ టు 7 పవర్ 17, 11 పవర్ 0, 11 పవర్ 1 అండ్ సో ఆన్ అప్ టు 11 పవర్ 27. మీరు చూస్తే ఇవన్నీ కూడా, 1 అనేది ప్రధాన సంఖ్య కాదు కాబట్టి ఇవన్నీ వెళ్ళిపోయాయి. ప్రధాన సంఖ్య పవర్ 2 నుంచి 2² అంటే 4, 2³ అంటే 8, 2⁴ అంటే 16. ఇది కూడా ప్రధాన సంఖ్య కాదు. ఇవన్నీ ప్రధాన సంఖ్యలు కావు. ఇవన్నీ ప్రధాన సంఖ్యలు కాదు. 2 × 3 = 6 సంయుక్త సంఖ్య, 2 × 7 = 14 సంయుక్త సంఖ్య. కాంబినేషన్ వర్క్ అవ్వదు. అంటే సపరేట్గా ఎన్ని వస్తాయి మనకు ప్రధాన కారణాంకాలు? 2 పవర్ 1, 3 పవర్ 1, 7 పవర్ 1, 11 పవర్ 1, ఎన్నున్నాయి మొత్తము? ప్రధాన కారణాంకాలు కావాలి అని అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కౌంట్ ఆఫ్ ప్రైమ్ బేసెస్. టోటల్ కౌంట్ ఆఫ్ ప్రైమ్ బేసెస్, ప్రధాన సంఖ్యల బేసులు ఎన్నుంటే అవే ప్రధాన కారణాంకాలు అవుతాయి. అవే ప్రధాన కారణాంకాలు అవుతాయి. ఈ క్వశ్చన్లో మనము ఒక సహజ సంఖ్య ఇచ్చాడు, దాని ప్రధాన కారణాంకాలు కనుక్కోమన్నాడు. ప్రధాన కారణాంకాలు కనుక్కోవడానికి పద్ధతి ఏంటంటే నంబర్ తీసుకుంటాము, ఆ నంబర్కి బేసులు గనక సంయుక్త సంఖ్యలో ఉంటే అన్ని ప్రధాన సంఖ్యల పవర్లుగా మారుస్తాము. 2 పవర్ 10 × 3 పవర్ 10 × 7 పవర్ 17 × 11 పవర్ 27, ఎన్నున్నాయి మొత్తము? 4 ప్రధాన సంఖ్యల బేసులు ఉన్నాయి. దట్ ఈజ్ ఈక్వలెంట్ టు ప్రధాన కారణాంకాలు. ప్రధాన కారణాంకాల మీద క్వశ్చన్, ప్రధాన కారణాంకాల మీద క్వశ్చన్. అదే ఈ క్వశ్చన్లో సంయుక్త కారణాంకాలు ఎన్ని అని అడిగితే కాన్సెప్ట్ ఏంటి సార్? 1 ప్లస్ ప్రధాన కారణాంకాలు ప్లస్ సంయుక్త కారణాంకాలు ఈజ్ ఈక్వలెంట్ టు టోటల్ కారణాంకాలు. 1 ప్లస్ ప్రధాన కారణాంకాలు ప్లస్ సంయుక్త కారణాంకాలు ఈజ్ ఈక్వలెంట్ టు టోటల్ కారణాంకాలు. టోటల్ కారణాంకాలు ఎన్నొచ్చాయి? 2 పవర్ 10 అంటే 0 నుంచి 10, 11, 0 నుంచి 10, 11, 0 నుంచి 17, 18, 0 నుంచి 27, 28. ఇది మైనస్ ఆఫ్ 1 ప్లస్. ప్రధాన కారణాంకాలు ఎన్నొచ్చాయి? 4. సో మనకు సంయుక్త కారణాంకాలు కావాలి, కాంపోజిట్ ఫ్యాక్టర్స్ కావాలి అని అంటే టోటల్ ఫ్యాక్టర్స్ నుంచి మైనస్ ఆఫ్ 1 ప్లస్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ తెస్తే ఆన్సర్ వస్తుంది. టోటల్ ఫ్యాక్టర్స్ ఎలా వస్తుంది? 0 నుంచి 10, 0 నుంచి 10, 0 నుంచి 17, 0 నుంచి 27. ఇది టోటల్ ఫ్యాక్టర్స్ మైనస్ ఆఫ్ 1 ప్లస్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ప్రధాన కారణాంకాలు ఎన్ని? ఎన్ని ప్రధాన బేసులు ఉంటే అనే ప్రధాన కారణాంకాలు. సో కారణాంకాలు, ప్రధాన కారణాంకాలు, సంయుక్త కారణాంకాలు సంబంధించిన కాన్సెప్ట్ మనకి ప్రాబ్లం ద్వారా ఎగ్జిక్యూట్ అయింది.